श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। तेलुगु मासालो विशिष्टमैनदि कार्तिक मासं, ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివుడికి ప్రీతిపాత్రం ఇది। ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది, ఇది మిగిలిన మాసాలకన్నా చాలా భిన్నంగా ఉంటుంది। ఎందుచేత అంటే ఈ మాసం కేవలం భగవత్ ఆరాధనకు సంబంధించినది మాత్రమే కాదు, మనుష్య సంబంధాలకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఇస్తుంది। ఒక తల్లి తండ్రి కడుపున పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఉండవలసిన అనుబంధాలకు పెద్దపీట వేసే కొన్ని ప్రత్యేక తిథులు ఈ నెలలో నడుస్తాయి। హిందూ సాంప్రదాయంలో ప్రతి జీవిని భగవత్ స్వరూపంగా చూడటం అలవాటు। కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపానికి ఎడలేని ప్రఖ్యాతి ఇది కాక వనభోజనాలు ఈ మాసంలోనే నడుస్తాయి। ఇన్ని విధాలుగా వైవిధ్యాన్ని సంతరించుకున్న మాసం ఇది। అలాగే గోపూజ కోసం ప్రత్యేక తిథులు ఏర్పర్చుకున్న ఒకే ఒక్క మాసం కార్తీకం। శివకేశవుల మధ్య ఏ విధమైన విభేదాన్ని భావించకుండా త్రయంబకుడనే నామంతో పరమేశ్వర్ని దామోదరుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువును ఒకే స్వరూపంగా భావన చేస్తూ పూజలు చేసే మాసం కార్తీక మాసం। ఈ కార్తీక మాసానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఈ మాసంలో మంచు గొప్ప స్థాయిలో కురవదు। ఈ మాసం దాటితే శరత్ ఋతువు పూర్తవుతుంది, హేమంత ఋతువు ప్రారంభమవుతుంది। హేమంత ఋతువులోనే విశేషంగా మంచు కురుస్తూ ఉంటుంది। మంచు పట్టడం మొదలైతే అది జీవకోటి ఆరోగ్యానికి అంత యోగ్యదాయకమైనది కాదు। గ్రీష్మ ఋతువు ఎక్కువ తాపంతో వేడిగా ఉంటుంది, కనుక భగవద్ ఆరాధనలో మనసు పెట్టడం కష్టం। వర్ష ఋతువులో బోరున వర్షం పడినప్పుడు దేవతారాధన చేయటం, గుడికి వెళ్ళటం, ప్రదక్షిణలు చేయటం, దీపాలు పెట్టడం సాధ్యమయ్యే విషయం కాదు। కానీ కార్తీక మాసంలో ఎక్కువ చలి ఉండదు, వాతావరణం బాగుంటుంది, ప్రకృతి పరంగా భగవత్ ఆరాధనకు చాలా అనుకూలంగా ఉంటుంది। శరత్ ఋతువు కారణంగా కార్తీక మాసంలో పండు వెన్నెల కురుస్తుంది, చంద్రుడు ఆహ్లాదకరంగా ప్రకాశిస్తాడు, ఆకాశమంతా తెల్లటి దూది పింజల వంటి మబ్బులతో నిండి ప్రస్ఫుటమైన కాంతి భూమి అంతటా కూడా ప్రసరించి ఉంటుంది। ఈ మాసంలో రాత్రుల నిడివి ఎక్కువ, పగలు నిడివి తక్కువగా ఉంటుంది। అందరూ కూడా ఉపవాసన అంటే అందరూ కూడా ఉపాసన చేసేందుకు, అంటే ఆ భగవంతుడి సన్నిధిలో ఉండేందుకు ఇది యోగ్యమైన కాలం। అందుకే ఈ కార్తీక మాసానికి అంతటి పవిత్రత ఏర్పడింది। ఈ కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేస్తే చాలా మంచిది, పరమ యోగాలు కలుగుతాయి। బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి చన్నీటి స్నానం చేశారంటే అంతకన్నా అదృష్టం మరి ఒకటి ఉండదని శాస్త్రం చెప్తుంది। కనుక కార్తీకంలో ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి। అంత త్వరగా లేవలేము అనుకునేవారు ఉదయం నక్షత్రాలు ఉన్నప్పుడే నిద్రలేవాలి, చన్నీటి స్నానం చేయాలి। ఇలా చేశారంటే గొప్ప అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, జీవితం బంగారుమయమవుతుంది। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।